చూడార్ను ఈ మాల్ ఉంది ఇది ఈ ఏరియాలోనే చాలా ఫేమస్ వావ్ వెరీ గుడ్ ఇక్కడ నీకు ఎలాంటి బట్టలు దొరుకుతాయి అంటే అలాంటివి ఇండియాలోనే ఎక్కడ దొరకవు సరే కొనేద్దాం సరే రా లోపలికి వెళ్దాం థాంక్యూ ఓరి నాయనో చాలా బాగుంది చూడు ఎలా ఉంది సరే ఓ పని చేద్దాం ఇక్కడ చూద్దాం రా సరే పద ఈ షోరూమ్ లో జీన్స్ టీ-షర్ట్ తో దొరుకుతాయి ఈ షర్ట్ ఎలా ఉంది ఏంట్రా ఇది ఏదోటి తీసుకో నీ ఇష్టమే కదా నా ఇష్టం ఏంట్రా ఇది ఎప్పుడు తమాషా చేస్తావేంటి రేయ్ జీవితం చాలా చిన్నదిరా సగం జీవితం బాధ్యతలతోనే సరిపోతుంది మిగతా సగం ఆనందాన్ని వెతుక్కుంటూ తిరుగుతున్నావు మళ్ళీ ఎందుకు అడుగుతావు నువ్వు ఒక మహానుభావుడివి మహానుభావుడివి సరే సరే త్వరగా షాపింగ్ కానివ్వు తర్వాత ఇంటికి వెళ్ళి ప్యాకింగ్ చేసుకోవాలరా మార్నింగ్ నా ఫ్లైట్ రా రేయ్ చాలా ఆపరా నేను నీకోసం షాపింగ్ చేస్తుంటే నువ్వు నాకే సెలెక్ట్ చేస్తున్నావు సరేరా సారీ నీ ఇష్ట ప్రకారమే షాపింగ్ చేయి ఓకేనా ఆ సరే సరేలే ఈ కలర్ చాలా బాగుంది ఆ ఇది కూడా బాగుంది ఇక చాలరా షాపింగ్ అయిపోయింది నాకు 5 షర్ట్లు చాలరా ఇవే ఎక్కువరా అది వదిలే యార్నవ్ నిన్ను ఒకటి అడగాలి నువ్వు వచ్చేనేలే కదా ఇండియా వెళ్ళాలంటున్నావు అది కూడా కేవలం 15 రోజులు మాత్రమే అలాంటప్పుడు ఇండియాలోనే సెటిల్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు నిజం చెప్పనా నేను ఎన్నో బిజినెస్లు చేశానురా కానీ ఇప్పుడు కుటుంబానికి దూరంగా ఉండలేకపోతున్నానురా అందుకే ఇక్కడ బిజినెస్ క్లోజ్ చేసి ఇండియాకి వెళ్ళిపోతున్నాను రేయ్ అంతా ఓకేనే కదా అవునురా ఇంకే ప్రాబ్లం లేదు సరే త్వరగా బిల్ కట్టే ఏంటి బిల్లు నేను కట్టాలా మనలో ఎవరురా పెద్దోళ్ళు నేనే అయితే ఎవరు పే చేయాలి అదంతా సరే కానీ అయితే కానీ త్వరగా కానివ్వు టైమైపోతుంది సరే కడతానులే అప్పుడే కదా నేను చేసిందంతా నీకు గుర్తుండేది ఐమ్ సారీ ఆర్ యు ఫైన్ యా ఫైన్ ఎక్స్క్యూజ్ మీ వి ఆర్ టేకింగ్ ది షర్ట్స్ కుడ్ యు మేక్ ద బిల్ ప్లీజ్ ఓ మై గాడ్ దిస్ మ్యాన్ ఇస్ బ్లీడింగ్ అర్నబ్ 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 ఏంట్రా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కేరో పోలీసుల విచారణ ప్రకారం అర్నబ్ కేసు ఇంకా పూర్తి కాలేదు మరి ఎందుకని ఈ కేసుని ఇండియన్ పోలీసులకు ఇంకా అప్పగించలేదు మీరు ఇండియనా అవును అర్నబ్ కుటుంబ సభ్యులు తన బాడీని చూడాలనుకుంటున్నారు ఆ తర్వాతే వాళ్ళు కేసు విచారణ జరపాలా వద్దని నిర్ణయిస్తారు ఇలా చిన్న వయసులో ఒక కుర్రాడు చనిపోవడం ఆ కుటుంబానికి తీరని వ్యధే సరే మా ఫార్మాలిటీస్ అన్ని మేము పూర్తి చేసాం ఇదిగోండి థాంక్యూ ఈ బాడీని మీరు ఒంటరిగానే తీసుకెళ్తారా అవును సార్ అర్నబ్ సేవంతో నేను మాత్రమే ఇండియా వెళ్తాను హలో సెక్యూరిటీ చెకప్ మొత్తం పూర్తయింది ఫ్లైట్ ఇక్కడ 3 బయలుదేరుతుంది మేము అక్కడికి 6 వచ్చేస్తాం ఆ తర్వాత ఏం చేయాలో నీకు బాగా తెలుసు కదా హలో అవును అంకుల్ ఇక్కడ ఎయిర్పోర్ట్ విచారణ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి అవును ఇప్పుడు ఇంటికే వస్తున్నాం అంకుల్ ఇక్కడ నాకు రూట్ ఏమాత్రం తెలియదు అంకుల్ అందుకనే అక్కడికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేకపోతున్నాను సరే ఒక్క నిమిషం అన్న మనం జిఎం నగర్ కాలనీకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది దాదాపు ఇంకో గంట సేపు పట్టదు సార్ అంకుల్ మేము అక్కడికి రావడానికి గంట పడుతుందట అర్నబ్ భగవంతుడా ఇదంతా ఎలా జరిగింది మనసుని తిట్ట చేసుకోండి నాన్న ఎలా కుదురుతుందబ్బా మీరు లోపలికి రండి వెళ్ళండి నాన్న నా కొడుకు తను వదిలి వెళ్ళిపోయాడు Thank you.
నువ్వంతా ఒక ఫ్రెండ్ వరా, నీతో ఉన్నప్పుడే కదా చనిపోయాడు, నువ్వు కాపాడలేకపోయావా? అంకుల్ నేను, అంకుల్ నేనేం చేయను అంకుల్. ఓపెన్ చేయండి. ఇది ఎవరి శవం? ఇది అర్ణవ్ అనే శవం కాదు, ఎవరితను? అర్ణవ్ ఏడి? ఏం జరుగుతుందో నాకు అసలు ఏం తెలియడం లేదు. తెలియట్లేదా? నువ్వు వాడి శవం పక్కనే కదరా ఉన్నావు. నా కొడుకు ఏమయ్యాడు? అవును అంకుల్, వాడి శవంతో పాటే ఉన్నాను, కానీ ఎలా మారిందో నాకు తెలియడం లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అర్ణవ్ అనే శవం ఏమైంది? ఇలా చూడండి, ఈ శవం ఎవరిదో, ఇది ఇందులోకి ఎలా వచ్చిందో నాకు ఏమి తెలియదు. మిస్టర్ వాంచ్, శిలారావు నుంచి ముంబై వచ్చేలోగా అర్ణవ్ శవం తోటి నువ్వే ఉన్నావు. కానీ నీకు తెలీదా ఈ బాక్స్ లోంచి అర్ణవ్ శవం ఎలా బయటికి వెళ్ళింది, గీతన్ శవం ఎలా వచ్చిందని? సార్, నేను చెప్పేది కొంచెం నమ్మండి, నాకేమీ తెలీదు. ఇన్స్పెక్టర్ గారు, వీడి మాట అసలు ఏమాత్రం నమ్మకండి. వీడి వల్లే నా కొడుకు శవం కూడా కనిపించకుండా పోయింది, వీడి వల్లే, నమ్మకండి. లేదంకుల్, నేనేమీ చేయలేదు, నేనే ఇదంతా చూసి భయపడుతున్నాను. నేను మీతో అప్పుడే చెప్పాను, మనమే స్వయంగా వెళ్ళి అన్నే శవాన్ని తీసుకొద్దామని. కానీ మీరు వీడినే నమ్మారు. చూసారా, నమ్మకానికి తగ్గ ప్రతిఫలాన్ని. సార్, అర్ణవ్ ఇతని తన ప్రాణం కన్నా మిన్నగా భావించాడు, కానీ ఇతను నిజం చెప్పు వాంచ్. సార్, నాకు ఏమీ తెలియదనేదే నిజం. నీ కళ్ళ ముందే అర్ణవ్ శవాన్ని కాఫీన్లో పెట్టారు, నీ కళ్ళ ముందే దీన్ని ప్లేన్లో ఎక్కించారు, నువ్వే శవాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చావు, కానీ నీకేం తెలీదా? సార్, నేను ఒప్పుకుంటాను, నా కళ్ళ ముందే అర్ణవ్ శవాన్ని ఇందులో పెట్టారు, నా కళ్ళ ముందే ఈ కాఫీన్కి సీల్ కూడా వేశారు, అలాగే నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే ఈ సీల్ ఓపెన్ చేశాను. కానీ ఇక్కడ కాఫీన్ తెరిచి చూస్తే అరుణ్ శవం అందులో లేదు, అతనికి బదులుగా మరొక శవం ఈ పెట్టిలో ఉంది, అదెలా సాధ్యం? నాకు తెలిసింది ఒకే సమాధానం, నాకేం తెలియదు సార్. సరే, ఇతనెవరు? తెలీదు సార్, ఈరోజే మొదటిసారిగా తను చూడడం. ఇతను ఎలా చనిపోయాడు, ఈ కాఫీన్లోకి ఎలా వచ్చాడనేది నాకు అసలు ఏమీ తెలియదు సార్. అభిజిత్ చెప్పండి సార్. ఇతను మరణించి 24 గంటలు కూడా కాలేదు. వీడి మెడ ఒకవైపుకి తిరిగింది, ఇతని మెడని తిప్పడం వల్లే ఇతను చనిపోయాడు. మిగతా విషయాలు ఏమిటి అనేది ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళిన తర్వాత తెలుస్తాయి. సార్, ఎన్వలప్లో ఉన్న పేపర్స్ని నేను బాగా చూశాను, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. అయితే ఈ కాఫిన్లోనే అర్ణవ్ శవం ఉందన్నమాట? ఎస్ సార్. కాఫిన్ ఇదే అయినప్పుడు శవం ఏమై ఉంటుంది? అతను ఒకసారి మన బ్యూరోకి తీసుకురా, అక్కడ బాగా ఎంక్వైరీ చేద్దాం. ఇలా చూడు వాంచ్, చిలారో పోలీస్ రిపోర్ట్ ఉంది. ఆ మాల్లో అర్ణవ్ మర్డర్ ఎక్కడైతే జరిగిందో అప్పుడు నువ్వు అతని పక్కనే ఉన్నావు. ఇది నిజమే సార్. అది మాత్రమే కాకుండా అర్ణవ్ని ముంబై తీసుకురావడానికి అన్ని ఫార్మాలిటీస్ నేనే చేశాను, అన్ని పేపర్లో సంతకాలు నేనే పెట్టాను. మరి అటువంటిప్పుడు ఈ శవం ఎలా మాయమైంది అన్నది నాకు తెలియదు అని నువ్వు ఎలా చెప్తున్నావు? నువ్వేం చెప్పినా మేము నమ్ముతాం అనుకుంటున్నావు. సార్, ఇదే నిజం. ఇప్పటి వరకు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అర్ణవ్ని ఎవరు మాయం చేశారని. నీకు అన్ని విషయాలు తెలుసు, కానీ అమ్మాయి కుళ్ళా నటించి మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావు. లేదు సార్, నేను చెప్పేది అబద్ధమైతే ఆ అంబులెన్స్ నెంబర్, ఆ డ్రైవర్ ఫోన్ నెంబర్ని ఎందుకు ఇస్తాను చెప్పండి? ఎందుకంటే నీకు తెలుసు, ఆ డ్రైవర్ అంబులెన్స్తో వెళ్ళిపోతాడని తెలుసు, ఒకవేళ తను నీ పార్ట్నర్ అయి ఉంటాడేమో. ఎందుకి అర్ణవ్కి నీకు మధ్య ఉన్న విరోధం ఏమిటి? సార్, నాకు అర్ణవ్కి ఎలాంటి విరోధం లేదు, వాడు నాకు మంచి ఫ్రెండ్ సార్. ఓ, మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్నమాట. అవును సార్, వాడు నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ సార్. అర్ణవ్ చావు నాకు చాలా బాధ కలిగించింది, ఎప్పుడు ఎక్కడ ఏమైంది అని నాకు ఇప్పుడు వరకు ఏం అర్థం కాలేదు. ఏమిటి, నీకేమీ అర్థం కాలేదా? సరే, నేను మళ్ళీ వివరంగా చెప్తాను, అప్పుడు అన్నీ అర్థమవుతాయి. సరే చెప్పు, మీరిద్దరూ కలిసి ఆ మాల్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చెప్పు. చెప్తాను సార్, ఒక వారం తర్వాత అర్ణవ్ ఇండియాకు వచ్చే ప్లాన్లో ఉన్నాడు, అందుకని కొన్ని బట్టలు కొనాల్సి ఉండింది. షాపింగ్ పూర్తి చేసి బిల్లు కట్టడానికి వెళ్తున్నప్పుడు ఓ లేడీ తన్ని ఢీ కొట్టింది. ఆ తర్వాత కొద్దిసేపటికే బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి రాగానే అర్ణవ్ చెస్ట్ నుంచి బ్లడ్ రావడం మొదలైంది, అక్కడే అర్ణవ్ చనిపోయాడు సార్. బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి మీరు వెళ్తున్నప్పుడు అర్ణవ్ని ఒక అమ్మాయి ఢీ కొట్టిందా? ఆ తర్వాత అతని చెస్ట్ నుంచి రక్తం కారటం మొదలై
అర్ణవ్ అలాగే కూలబడి చనిపోయాడు. అవును. ఆ అమ్మాయి ఒంటరిగా వచ్చిందా? తను ఒంటరిగా రాలేదు సార్, తనతో పాటు ఫ్రామ్ లో ఒక బిడ్డ ఉంది. ఆ అమ్మాయితో పాటు ఒక బిడ్డ ఉందా? అంటే ఆ అమ్మాయి అర్ణవ్ని కావాలని ఢీకొట్టిందా? అలా ఢీకొట్టినప్పుడు అతని బాడీలోకి ఏదో గుచ్చుంటుంది. అలా దేంతోనో గుచ్చటం వల్లే అర్ణవ్ ఛాతి నుంచి రక్తం ఎక్కువగా స్రవించి అర్ణవ్ చనిపోయాడు. కానీ సార్, ఒక చిన్న పిల్లాడితో వచ్చిన ఆ అమ్మాయి అసలు ఈ పని ఎలా చేయగలుగుతుంది సార్? ఎందుకంటే ఫ్రెడీ, ఆ బిడ్డ అసలు ఆ అమ్మాయిది కాదు కనుక. తను ఆ బిడ్డని అక్కడికి తీసుకురావడానికి కారణం ఏమిటంటే తననెవరూ సందేహించకుండా ఉండడానికి. అందుకే ఆ అమ్మాయి ఎవరో వెంటనే కనిపెట్టాలి. డాక్టర్ సార్, ఇతని గురించి మీరేమంటారు? సచిన్ ఇతని మెడ తిప్పినందువల్లే ఇతని మెడ ఎముక విరిగిపోయి ఉంది. తన చర్మంపై మేము లిట్మస్ టెస్ట్ చేసినప్పుడు లిట్మస్ పేపర్ బ్లూ కలర్ లోకి మారింది. ఇలా మారడానికి కారణం ఏంటంటే బాడీలో సాల్ట్ ఎక్కువ అవటం. ఓ, అంటే దీనికి అర్థం ఇతను ఉన్న చోట ఎక్కడో ఖచ్చితంగా సముద్రం ఉండే తీరాలి. సరిగ్గా చెప్పావు సచిన్. మాకు ఇతని చర్మంతో పాటుగా ఫిష్ స్కేల్ కూడా దొరికింది. అంటే ఇది బాగా క్లియర్ అయ్యింది. అంటే ఇతను ఖచ్చితంగా సముద్రానికి చాలా దగ్గరగా ఉండే ఉండాలి. ఇంకొక విషయం, నువ్వు ముంబై ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అర్ణవ్ శవం, అదే కాఫీన్ గురించి చెప్తున్నాను. నువ్వు అక్కడ ఆ కాఫీని ఒంటరిగా వదిలేసి నువ్వు బయటకెక్కడికైనా వెళ్ళొచ్చావా? ఒకసారి గుర్తు తెచ్చుకో. లేదు సార్, నేను అర్ణవ్ కాఫీని వదిలి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు. కానీ కానీ మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నావు సార్? ఆ సమయంలోనే ఏదో జరిగి ఉండాలి సార్. కాస్త వివరంగా చెప్పు, నువ్వు దేని గురించి చెప్తున్నావు? మేము అర్ణవ్ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆ అంబులెన్స్ డ్రైవర్ జనాలు లేని షార్ట్ కట్ రూట్ లో తీసుకువెళ్ళాడు. జనాలు లేని చోట షార్ట్ కట్? అవును. ఏంటి అవునవును, తర్వాత ఏం జరిగింది సార్? జనసంచారం లేని అటువైపుగా వెళ్ళేటప్పుడు లైసెన్స్ చూపించండి. ఎందుకు బండి నాపావు సార్? చెక్ పోస్ట్ సార్, రోజు రోజుకి పోలీస్ సిబ్బంది పెరిగిపోతుంది. ఎప్పుడు ఎక్కడ చెక్ పోస్ట్ వేస్తున్నారో తెలియట్లేదు. హలో, నేనే మనీష్ని మాట్లాడుతున్నాను. మేము కొంచెం సేపట్లో అక్కడికి వచ్చి చేరుకుంటాం. అలాగే తొందరగా వచ్చేస్తాం. అరే, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఇంకెంతసేపు పడుతుంది? టైం పడుతుంది. సరిగ్గా టైం చెప్పండి సార్. చెప్పాను కదా టైం పడుతుందని. పేపర్ చూపించండి. పేపరా? ఇది అంబులెన్స్ అండి. ఎవరైనా అంబులెన్స్ ని చెక్ చేస్తారా? నేను ఎయిర్పోర్ట్ నుంచి డెడ్ బాడీని తీసుకెళ్తున్నాను. ఈ బాడీ కోసం అందరూ ఇంట్లో వెయిట్ చేస్తుంటారు. కొంచెమైనా నేను చెప్పేది అర్థం చేసుకోండి. మాకు అర్థం అవుతుంది, కానీ ఏం చేయమంటారు? మాకు చాలా ప్రెషర్ ఉంది. ఇక్కడికి వచ్చే ప్రతి బండిని చెక్ చేయాలని మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఇదేది మామూలు బండి కాదండి, అంబులెన్స్. కుదరదంటే ఎలా అండి? ఇదిగో చూడు, ఎక్కువగా మాట్లాడుకో, నోరు ముసుకుని వెళ్ళి అంబులెన్స్ లో కూర్చో, లేదంటే అంతే. సార్ సార్ సార్, వద్దు సార్, రాగండి సార్. నేను చెప్పేది కాస్త వినండి, మా పరిస్థితిని అర్థం చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నువ్వు వెళ్ళి బండి స్టార్ట్ చేయి. బయలుదేరండి. ముందుకురా. సరిగ్గా ఆ సమయంలోనే శవాన్ని మాయం చేశారు. సార్, అంటే ఇదంతా ఒక ప్లానే అంటారా? అవును పంకజ్, అంతా పక్క పథకం ప్రకారం జరిగింది. అనుకోకుండా రెండు బళ్ళు ఒకే చోటుకి రావడం, అది కాకుండా ఎవరూ లేని చోట చెక్ పోస్ట్ ఉండడం, ఆ తర్వాత ఆ చెక్ పోస్ట్ కానిస్టేబుల్ అంబులెన్స్ డ్రైవర్తో గొడవ పట్టడం, ఇవన్నీ కూడా పక్క ప్లానే. ఈ ప్లాన్ అంతా వంచిన బండిలోంచి దించడానికి. అది నీకు వింతగా అనిపించలేదా సడన్ గా నీకు చెక్ పోస్ట్ కనిపించడం? సార్, అది నేను మీకు ముందే చెప్పినట్టుగా ఇక్కడున్న ఏ ఏరియా గానీ నాకు సరిగ్గా తెలియదు, అందుకనే. ఏంటి అందుకనే? ముందా చోటు చూపించు, ఇదంతా ఎక్కడ జరిగిందో ముందా ప్రదేశం మాకు చూపించు. సార్, ఇలాగే నేరుగా వెళ్ళండి. సార్, ఇంకొంచెం ముందు ముందు. సార్, ఇక్కడే సార్, ఇక్కడే ఆపండి.
ఇదేనా ఆ చోటు? అవును సార్, ఆ చోటు ఇదే. కానీ చెక్ పోస్ట్ ఎక్కడా కనిపించడం లేదే. ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ వాళ్ళు ఇక్కడ ఉన్నట్టుగా లేదు సార్. చెక్ పోస్ట్ ఎక్కడుంది? ఆ చెక్ పోస్ట్ ఇదిగో ఇక్కడే ఉండింది సార్. ఇక్కడే. ఆ చెక్ పోస్ట్ అక్కడుందా? అవును. అంబులెన్స్ సార్? అది అంబులెన్స్ సార్ ఇక్కడే సార్. ఇక్కడే. అవును సార్, ఇక్కడే ఆపాం. అంబులెన్స్ ఎక్కడుంది? మరి మిగతా రెండు కార్లు సార్? ఒక కారేమో అంబులెన్స్కు ముందు ఆగింది. ఇదిగో ఇక్కడ సార్. రెండో కారేమో అంబులెన్స్కు వెనక ఆగుంది. ఇదిగో ఇక్కడ సార్. వినీత్, నువ్వు ఒక పని చేయి. వెంటనే హెడ్ క్వార్టర్స్కు ఫోన్ చేసి ఇక్కడ ఏదైనా చెక్ పోస్ట్ ఉండేదేమో కనుక్కో. సరే సార్. త్వరగా కనుక్కో. సరే, నువ్వు చెప్పిన దాని ప్రకారం చెక్ పోస్ట్ అక్కడుంది, అంబులెన్స్ ఎక్కడుంది, ఒక కారు ముందుంది, ఇంకో కారు వెనకాలుంది, అంతే కదా? అవును సార్. అంబులెన్స్ కరెక్ట్గా ఇక్కడే ఆగిందా? ఈ మూత సరిగ్గా మధ్యలో ఉందా? నా ఉద్దేశం ఏంటంటే ఈ మూత నాలుగు చక్రాలకి మధ్యలో ఉందా? అవును, అంతే సార్. ఇంచుమించు మధ్యలో ఉండుంటుంది. అవునా? ఉండొచ్చు సార్. సార్, హెడ్ క్వార్టర్స్తో మాట్లాడాను. ఆ రోజు ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టమని వాళ్ళు ఏమీ ఏర్పాటు చేయలేదు. అంటే ఆ రోజు ఇక్కడ ఎటువంటి చెక్ పోస్ట్ ఏర్పాటు చేయలేదు. విన్నావు కదా, ఇక్కడ ఎటువంటి చెక్ పోస్ట్ పెట్టలేదట. వినీత్, ఈ డ్రైనేజ్ మూత చూసావా? ఇతను చెప్పిన దాన్ని బట్టి అంబులెన్స్ సరిగ్గా దీని మధ్యలో ఆగింది. అంటే నాలుగు టైర్లకి మధ్యలో ఉంది. ఈ మూత ఇక్కడుంది. ఈ డ్రైనేజ్ మూత కరెక్ట్గా నాలుగు టైర్లకి మధ్యలో ఉంది. దీన్ని బట్టి ఏమైనా అర్థమవుతుందా? అంటే సార్ వాళ్ళు? అవును వినీత్, దానికి అర్థం ఏమిటి అంటే కావాలనే ఇక్కడ గొడవకు సంబంధించిన నాటకం జరిగింది. చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్కి మన అంబులెన్స్ డ్రైవర్కి మధ్య గొడవ జరిగింది. కానీ రోడ్డు కింద ఏం జరిగిందంటే శవాన్ని మాత్రానికి సంబంధించిన నాటకం. ఓ, పెద్దల వల్ల ప్లాన్ చేసినట్టున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓ పంచే వినీత్, మన వాళ్ళని రప్పించు. ఈ డ్రైనేజ్ మూత తెరిపించు. దీనిలోనికి మనుషుల్ని దించితే అసలు విషయం బట్టబయలవుతుంది. సార్, ఒక నిమిషం. చెప్పండి. ఇతన్ని ఈ చుట్టుపక్కల ఎక్కడైనా చూసారా? ఈ వ్యక్తి ఇల్లెక్కడో మీకేమైనా తెలుసా? లేదు సార్. చూడలేదా? సరే, ఓకే. అమ్మా, ఒక నిమిషం. ఈ ఫోటో ఒకసారి చూడండి. ఇతను ఎక్కడైనా చూసారా? అన్న, ఒక నిమిషం. ఈ ఫోటో పక్క గ్రామానికి చెందిన ఆయన. చెల్లమ్మా, చెల్లమ్మా లేవండి. ఏదైనా తెలిసిందా? చచ్చి బతికాను సార్. ఇప్పటి వరకు ఏమీ తెలియలేదు. కొంచుంటే తన్నులు తినేవాణ్ణి. అయితే అలాంటి పనులు చేయకు. ఈ చుట్టుపక్కల ఉన్న జాలర్లందరినీ ఎంక్వైరీ చేసి చూసాం. కానీ చందు గురించి ఏమీ తెలియలేదు సార్. బహుశా తను సముద్ర తీరానికి కొంచెం దూరంలో ఉండొచ్చు కదా? లేదు లేదు, వాడు ఖచ్చితంగా సీ సైడే ఎక్కడో ఉండుంటాడు. మన సార్ మనతో చెప్పారు కదా, చందు శరీరంలో ఎక్కువగా ఉప్పు ఇంకా చేపల పొర దొరికాయి కదా, నీకు గుర్తుందా? ఏమండి, ఒక్క నిమిషం. ఈయన్ని మీరు ఇంతకుముందు ఎక్కడైనా చూసారా? లేదు సార్, ఇంతకుముందు ఎప్పుడు తనని ఇక్కడ చూడలేదు. అలాగా? చెల్లమ్మా, మీకు ఇతనెవరో తెలుసా? ఇతనా? ఏమో నాకు తెలీదు. ఇక్కడ అందరూ విచిత్రంగా ఉన్నారు. తెలుసని కానీ తెలియదని కానీ చెప్పడం లేదు. బహుశా ఆ చనిపోయిన అతన్ని చూసి వీళ్ళు భయపడుతున్నారు అనుకుంటా. లేదు లేదు, ఇంకేదో సమస్య ఉంది. ఆ అబ్బాయి ఈ ఫోటో వంక అదోలా చూశాడు.
నాకు తెలిసి చందు ఇక్కడ వాడే అయి ఉంటాడు. రారా టింకు, ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు? పక్కయ్యా చందుని వెతుక్కుంటూ వచ్చారు. ఏమిటి? చందు చనిపోయినప్పుడు తన ఫోటో తీసుకొచ్చారా? తను తెలుసా అని అడుగుతున్నారు. చందు చనిపోయినట్టుగా ఫోటోనా? ఏయ్ పదరా పదా పదా. ఏయ్ చందుని ఎందుకని వెతుకుతున్నారు? చూసారా, మన అనుమానం నిజమైంది. అయితే మీకు చందు తెలుసన్నమాట. అయితే వెంటనే చెప్పండి, చందు ఎక్కడుండేవాడు? ఎందుకు చెప్పాలి? మేము ఫోటో చూపించిన వెంటనే ఎందుకు తెలియనట్టుగా నటించా? ఎందుకంటే మాకు తెలుసు మీరు చందుకి ఫ్రెండ్స్ కదా. తనని చంపేసి డబ్బులు మా దగ్గర గుంచాలనుకుంటున్నారా? మేము చాలా కష్టపడి మీకు ఇవ్వాల్సిందంతా ఇచ్చాం. ఇక ఇవ్వడానికి మా దగ్గర ఏం లేదు. ఇప్పుడు మా వాడు కూడా లేడు మిమ్మల్ని. చూడండి, మేము చందు స్నేహితులం కాదు, ఏది కలెక్ట్ చేసుకోవడానికి రాలేదు. మేము సిఐడి ఆఫీసర్స్. సిఐడి? క్షమించండి సార్, చందువన్ను తన స్నేహితులు మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేశారు. అందుకే వాడి పేరంటేనే మాకు కోపం అలా వచ్చేస్తుంది. సార్, మా డబ్బు మొత్తం లాక్కుంటాడు, మాకు నరకంలో కూడా చోటు దొరకదు. సరే, అతని ఇల్లు చూపించండి. రండి సార్, చూపిస్తాం. సార్, ఇదే చందు ఇల్లు. వెంటనే అన్ని గదులు మీరు బాగా చెక్ చేయండి, వెళ్ళండి. మీరందరూ లోపలికి రండి. చివరిసారిగా మీరు చందుని ఎప్పుడు చూశారు? సార్, 3 రోజుల క్రితం చూసామండి. అంతకుముందు నెల కనపడలేదు సార్. సార్! ఏంటి? వీటిని చూడండి సార్. లైట్ సౌండ్ వస్తువులా? ఇంతకీ చందు ఏ పని చేసేవాడు? సినిమాల్లో యాక్ట్ చేసేవాడా? లేదు సార్, సినిమాలో కాదు సార్. జుహులో ఒక డ్రామా కంపెనీ ఉంది, అక్కడ లైట్ అండ్ సౌండ్ లో పనిచేస్తున్నాడు. డ్రామా కంపెనీలోనా? తను ఇక్కడ ఒంటరిగా ఉండేవాడా లేక ఎవరితోనైనా కలిసి ఉండేవాడా? తనతో ఎవరు కలిసి ఉంటారండి, ఎప్పుడు తను ఒంటరిగానే ఉండేవాడు. అయితే ఈ ఫోటో చూడండి, వీళ్ళిద్దరు ఎవరైనా ఆయన్ని కలవడానికి వచ్చారా? సార్, వీళ్ళు పెద్ద మనుషుల్లా ఉన్నారు, వాణ్ణి చూడటానికి అందరూ దొంగలే వచ్చేవాళ్ళు. సార్, ఇందులో వెపన్స్ ఉన్నాయి సార్. దీన్ని చూడండి సార్. మై గాడ్, ఈ ఫోటో వంశమంతా చెప్పినట్టుగానే ఉంది కదా. ఆ ప్రేమ్తో వచ్చిన ఆవిడ అర్ణవ్ని ఢీకొట్టింది, అతను కింద పడిపోయాడు. నాకు తెలిసి ఈ ఫోటో ప్రేమ్లోంచి తీసిందనుకుంటాను. సార్, ఇది ఫోటో ప్రింటౌట్ కదా సార్? అంటే ఈ ఫోటోని చందుకి ఎవరు పంపించారన్నమాట. ఎందుకీ ఈ ఫోటో ఎవరు పంపించుంటారు? ఎందుకని? బాగా జారుతుంది, చూస్తున్నాడు వండి. అలాగే సార్. ఈ టనల్ ఎక్కడికి వెళ్తుంది సార్? ఈ టనల్ తిన్నగా కీరాగేట్కి వెళ్తుంది. కీరాగేట్ అంటే అక్కడ జనం చాలా ఎక్కువగా ఉంటారు కదా. అయితే అర్ణవ్ శవాన్ని కీరాగేట్ నుంచి తీసుకువెళ్లే తప్పు మాత్రం చేయడు. అవును సార్, ఒకవేళ అంబులెన్సు మిగతా బళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అర్ణవ్ శవాన్ని ఇటే తీసుకువెళ్ళుంటారు. శవం ఒక నిమిషం ప్లీజ్, దయచేసి మీరు వెనక్కి వెళ్ళండి, మా పని మమ్మల్ని చేసుకునేవ్వండి. కాస్త ప్రశాంతంగా ఉండండి, మీరు వెనక్కి వెళ్ళండి ప్లీజ్. మీరు అక్కడే ఉండండి, ముందుకు రావద్దు. కానీ సార్, అర్ణవ్ శవం ఇంకా కుళ్ళిపోకుండా ఎలా ఉంది సార్? ఫ్రెడీ, శవాన్ని పోస్ట్ మార్టం చేసేటప్పుడు అందులో కొన్ని కెమికల్స్ వేయడం వల్ల శవం పాడైపోకుండా ఉంటుంది. కానీ అర్ణవ్ శవాన్ని సిలారీలో పోస్ట్ మార్టం చేశారు కదా. కానీ ఒక విషయం అర్థం కావట్లేదు సార్, వీళ్ళు అర్ణవ్ శవానికి బదులుగా చందు శవాన్ని ఎందుకు మార్చిపెట్టారు? దీనికి వెనక పెద్ద రహస్యం ఉంది సార్. ఇది చూడండి, అర్ణవ్ పొట్టని చాలా దారుణంగా కట్ చేసినట్టున్నారు. సార్, పాలిమర్ షీట్ ముక్కుంది సార్,
దీనికి రక్తం అంటుకుంది. పాలిమర్ షీట్లో రక్తమా? అంతేకాదు ఇతను పొట్టకూడ కోసించారు. దీనికి దానికి సంబంధం ఏంటి? ఓ పని చేయండి, ఈ షీట్ని శవాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించండి. మీరు డౌట్ పడ్డం కరెక్టే సార్. ఈ కెమికల్స్ కలర్స్ మారుతున్నాయి. ఆ భగవంతుడు మనిషికి ఎంతో అద్భుతమైన తెలివితేటలు ఇచ్చాడు, కానీ ఆ మనిషి ఆ తెలివితేటల్ని చాలా దుర్మార్గాలకు ఉపయోగించుకుంటున్నాడు. సార్, అర్ణవ్ కడుపుని ఎందుకని కోశారు? అది తెలిసిందంటే మీకు మతిపోతుంది. అలాగా మతిపోయేంతే ఉంది. సరిగా ఆ విషయం గురించి నువ్వే చెప్పు. ముఖ్యంగా అర్ణవ్ బాడీలో నైట్రోగ్లూకాయిడ్ ఎక్కువగా ఉంది. నైట్రోగ్లూకాయిడా? ఈ కెమికల్ ని డైనమైట్ చేయడానికి కదా ఉపయోగిస్తారు. అవును, ఇప్పుడు విషయం అర్థమైందా? ఓరి నాయనో, అంటే అర్ణవ్ శరీరాన్ని ఉపయోగించుకుని డైనమైట్ ని ఇండియాకు తీసుకొచ్చారన్నమాట. సార్, ఆ పేపర్ల గురించి మీకు ఏమైనా తెలిసిందా? అదే పేపర్లో డైనమైట్ ని బాగా చుట్టి అర్ణవ్ పొట్టలో పెట్టారు. ఓకే సార్, ఆ డైనమైట్ కి పేపర్ చుట్టి అర్ణవ్ కడుపులో పెట్టి స్మగుల్ చేశారనే అనుకుందాం. మరి ఎయిర్పోర్ట్ లో ఉన్న ఎక్స్రే మిషన్స్ ఎందుకు దీన్ని కనిపెట్టలేకపోయాయి? ఎక్స్ట్రా డిటెక్టర్స్ కూడా కొంతవరకు పనిచేస్తారు, కానీ ఈ షీట్ ఎంతో ప్రత్యేకమైన షీట్. అందులో ఏ వస్తువును పెట్టినా అంత సులభంగా కనిపెట్టడం మన వల్ల కాదు. అంటే ఎప్పుడు కుదరదా? 99% కుదరని పని ఫ్రెడీ, 1% ఛాన్స్ ఉంది. ఇంత గొప్పగా డైనమైట్ స్మగ్లింగ్ చేసే వాళ్ళు ఇలా 1% రిస్క్ ఉందని వెనకడుగు వేయరు. రైట్. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏంటంటే, ఈ డైనమైట్ ని ఎవరు ఇండియాకి రప్పించారు? ఆ డైనమైట్ ఇప్పుడు ఎక్కడుంది? ఒక్క విషయం అర్థం కావట్లేదు. అర్ణవ్ను ఎందుకు చంపడం? అర్ణవ్ను ఎందుకు చంపాల్సి వచ్చింది అని అడుగుతున్నాను. ఖచ్చితంగా ఈ అర్ణవ్కి వీళ్ళకి, అంటే డైనమైట్ స్మగ్లింగ్ చేసేవాళ్లతో ఏదో కనెక్షన్ ఉంది. ఖచ్చితంగా ఏదో కనెక్షన్ ఉండి తీరాలి. అవును సార్, అది నిజమే. ఎందుకంటే ఎవరో తెలియని ఒక వ్యక్తిని చంపి అతని కడుపులో డైనమైట్ ని పెట్టి ఎవరు స్మగ్లింగ్ చేయరు. ప్లాన్ లో మొదటి భాగం సిలారియాలో జరిగింది, తర్వాత రెండవ ఘట్టం ముంబైలో జరిగింది. అంతేకాదు ఇది మొదలు పెట్టిందంతా ఆ షాపింగ్ మాల్లోనే. అక్కడ ఒక అమ్మాయి అర్ణవ్ని ఢీ కొట్టింది. ఆమె అతని ఛాతి మీద ఏదో ఒక నీడిల్తో పొడిచింది. సార్, బహుశా ఆ అమ్మాయి ఖచ్చితంగా హంతకురాలే అయ్యుంటుంది సార్. అర్ణవ్ ఛాతి మీద ఎక్కడ గుచ్చితే తను చనిపోతాడో తనకి బాగా తెలుసు సార్. సార్, సిలారియా పోలీసులు మనం అడిగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ డివిడీలో ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉంది, అంటే అర్ణవ్ వెళ్ళిన షాపింగ్ మాల్ ఫుటేజ్. మిగతా ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. డివిడీలో పెట్టు. ఓకే సార్. సీసీటీవీలో ఒక బిడ్డతో పాటు ఉన్న ఆవిడ పేరు సుహాసి. ఈవిడ ఒకరోజు ముందు ఇదే షాపింగ్ మాల్కి ఏదో కొనడానికి వచ్చింది. ఏదో హోటల్కి డెలివరీ చేయబడింది. ఆ హోటల్ పేరు డెల్ఫీ, కేఆర్ జంక్షన్. సుహాసి ఇండియా దేశస్థురాలే. అంతేకాకుండా సుహాసి 25వ తారీఖున బయలుదేరి ఢిల్లీకి వెళ్ళింది. సుహాసి 25వ తేదీ రాత్రి ఢిల్లీకి ట్రావెల్ చేసింది. ఢిల్లీకి ట్రావెల్ చేసిందా? సరిగ్గా 25వ తేదీ మధ్యాహ్నం ఇదే షాపింగ్ మాల్లో తను అర్ణవ్ ఛాతి మీద నీడిల్తో బలంగా పొడిచింది. ప్లే చేయి, చూద్దాం. ఆపు, పాజ్ నొక్కు. ఇప్పుడు జూమ్ చేయి. అదిగో చూడు, సుహాసి అటువైపు నుంచి వచ్చి తిన్నగా వెళ్ళి అర్ణవ్ని గుద్దింది. అది కూడా కావాలనే గుద్దింది. అప్పుడే అర్ణవ్ ఛాతిలో నీడిల్తో గుచ్చగలుగుతుంది. సార్, అంతేకాదు, అర్ణవ్ చచ్చిపోయేటప్పుడు సుహాసి తన ఫోటో తీసింది. ముంబైలో ఉన్న చందుకు ఆ ఫోటోని పంపింది. అప్పుడే ముంబైలో తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటారు.
సిలారియో డాక్టర్, అర్నో బాడీని పోస్ట్మార్టం చేసిన డాక్టర్, ఖచ్చితంగా అతనికి కూడా ఇందులో ప్రమేయం ఉండుంటుంది. ఎందుకంటే అతని సహాయం లేకుండా అర్నో బాడీలోంచి ఒక పార్ట్ తీసి అందులో డైనమైట్ ఫిక్స్ చేయటం అంత తేలికైన విషయం కాదు. అవును సార్, మనం వెంటనే సిలారో పోలీసులకి సమాచారం అందించాలి, అప్పుడే ఆ డాక్టర్ని పట్టుకోగలం. అవును, అలాగే ఈ సీసీటీవీ ఫుటేజ్, అలాగే ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఢిల్లీకి పంపించండి. అప్పుడే తెలుస్తుంది ఢిల్లీలో దిగిన తర్వాత ఈ సుహాసి ఎక్కడికెళ్ళింది అన్నది. ఎస్ సార్. అలాగే ఆ నాటక కంపెనీ, ఏ నాటక కంపెనీలో అయితే ఆ చందు పనిచేస్తున్నాడో అక్కడికి వెళ్ళి ఏదీ వదిలిపెట్టకుండా అణువణువు ఎంక్వైరీ చేయండి. ఆ విధంగా ఎంక్వైరీ చేస్తేనే ఏదో ఒక చిన్న క్లూ మనకు దొరుకుతుంది. ఆ చిన్న క్లూయే డైనమైట్ స్మగ్లింగ్ చేసే వాళ్ళ దగ్గరికి మనల్ని తీసుకెళ్తుంది. సార్, మనం అంబులెన్స్, అంబులెన్స్ డ్రైవర్, ఇంకా అందులో ఉన్న మిగతా వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. అప్పుడే అర్ణవ్ ఎలా ఆ కాఫీ నుంచి మాయమేయడం మనకి తెలుస్తుంది సార్. నీ అభిప్రాయం తప్పు నిఖిల్. ఇప్పటికీ ఆ అంబులెన్స్ని అదే స్థితిలో ఉంచుతారనుకుంటున్నావా? ఆ అంబులెన్స్ ఇప్పుడు ఏ కార్ఖానాలోనో ఉండుంటుంది. పాత ఇనుప సామాన్ల కొట్లో ముక్కలు ముక్కలుగా పడుంటుంది. వెళ్ళి అన్ని చోట్ల బాగా చెక్ చేయండి. అంబులెన్స్ ఖచ్చితంగా పాత ఇనుప సామాన్ కొట్లోనే ఉంటుంది. సార్, ఇది 6వ జంక్ యార్డ్, అది కూడా చివరిది. ఒకవేళ ఇక్కడ కూడా అంబులెన్స్ దొరకకపోతే? కంగారు పడకు, చూడు నువ్వు. సార్, ఒకవేళ అంబులెన్స్ ని విరగొట్టి బజార్లో స్క్రాప్ అమ్మేసుంటే అప్పుడు వాళ్ళు శవాన్ని ఎలా అమ్మారని మనకెలా తెలుస్తుంది? అరే, పొద్దున అసలు మీరు ఏం తినొచ్చారు? ఎప్పుడు మంచి ఆలోచించండి, మంచి జరుగుతుంది. అర్థమైందా? బి పాజిటివ్. ఈ అంబులెన్స్ ఏంటి? సార్, అదే నంబర్, అదే అంబులెన్స్ అయి ఉండాలి. లోపలికి వెళ్ళి బాగా వెతకాలి. ఓహో, ఇదే అంబులెన్స్లో ఉన్న రహస్య మార్గం అన్నమాట. ఇక్కడి నుంచి ఆ కాఫీని బయటికి తీసుకెళ్ళుంటారు. అంటే ఆ డ్రైవర్తో పాటు వార్డ్ బాయ్లు ఇద్దరు కూడా దొంగలే? అవును, అందుకే తలుపులు మూసున్న అంబులెన్స్లోంచి కాఫీని బయటికి వెళ్ళింది. కానీ సార్, ఆ కాఫీన్లో ఎలాంటి మార్పు లేదు కదా, అది సిలారా నుంచి సీల్ చేసి వచ్చింది. మరి అలాంటప్పుడు కాఫీన్లో ఉండే శవం మాత్రం ఎలా మారిపోయింది? ఫ్రెడీ, అంబులెన్స్లో ఎలాగైతే ఈ విధంగా జరిగిందో, కాఫీన్లో కూడా ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. ఇప్పుడు మనం కాఫీని బాగా చెక్ చేయాలి. సచిన్. ఆ, చెప్పు సచిన్. ఓ, చందు పనిచేసిన డ్రామా కంపెనీ ఎక్కడని తెలిసిందా? వెరీ గుడ్. మీరు నన్ను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయితే చేయమని చెప్తున్నారో నేను కాదు కదా, వేరే ఎవరు కూడా ఇంత త్వరగా మీకు చేసి ఇవ్వలేరు. సరేనా? నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు. నెల క్రితం ఆర్డర్ ఇచ్చినప్పుడు నువ్వు దీని గురించి ఏం మాట్లాడలేదు కదా. ఇలా హఠాత్తుగా నా వల్ల కాదని చెప్తే నేనేం చేయాలి? చూస్తాం అనే కదా మేము చెప్పాం, మేము చేస్తామని చెప్పలేదే. చూడండి, మీరు మరీ ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ సిఐడి అలా కాదు. ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు మేము విశ్రాంతి తీసుకోం. సిఐడియా? ఏమైంది సార్? మీరందరూ ఈ థియేటర్ లోని మెంబర్స్ కదా? అవును సార్. కానీ ఏమైందో చెప్పండి. ఇతను చందువే కదా, మీ లైట్ అండ్ సౌండ్ డిపార్ట్మెంట్ లోనే కదా పనిచేస్తున్నాడు. సార్, తను చనిపోయాడా సార్? ఎలా సార్? ఎప్పుడు? అతను ఎప్పుడు చనిపోయాడు, ఎలా చనిపోయాడు అన్నదాన్నే మేము ఎంక్వైరీ చేస్తున్నాం. కానీ ఏ కాఫీన్లో అయితే అరుణ్ శవం ఉండాలో, నిజానికి ఆ కాఫీన్లో మాకు చందు శవం దొరికింది. సార్, మాకు అసలు దాని గురించి ఏమీ తెలియదు సార్. ఇతను, ఇతనే అర్ణవ్, ఇతను తెలుసు కదా. తన్ని మేము మొదటిసారి చూస్తున్నాం సార్. సరే, కానీ చందు ఎలాంటి వాడో చెప్పండి. అతని గురించి మీకేం తెలుసు? సార్, మాకు తెలిసినంత వరకు తను చాలా మంచివాడు సార్. ఎప్పుడు తన పని తను చేసుకుంటాడు, ఎవరితోనూ తనకి విభేదాలు లేవు. సరే, మీలో మీరు మాట్లాడుకుంటున్నారేంటి? మీకు తెలుసున్న ధైర్యంగా చెప్పండి. లేదు, అలాంటిదేం లేదు సార్. ఏం చెప్పాలో మాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు సార్. అంటే? అంటే చందు శవం కాఫీన్లో దొరికింది కదా. అయితే ఇది న్యాచురల్గా జరిగిందా లేదా యాక్సిడెంటల్గా జరిగిందా అని తెలియదు సార్. కిందటి నెల మా ఇద్దరిని కాఫీన్ చేసేవాళ్ళ గురించి అడిగాడు సార్. కాఫీన్ చేసేవాళ్ళ గురించా? ఎందుకు సార్? మేము ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళం, అందుకే మా దగ్గర వాడు అడిగాడో ఏమో.
ఈ విషయంలో మీకు ఎటువంటి అనుమానం రాలేదా? ఒక లైట్ సౌండ్ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తి కాఫిన్ గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నాడని? మాకు కూడా విచిత్రంగానే అనిపించింది. తర్వాత కాఫిన్ చేసేవాడు ఫోన్ నంబర్ మేము ఇచ్చేసాం. ఆ తర్వాత అతను అక్కడికి వెళ్ళాడా? అది మాకు తెలియదు సార్. కానీ ఆ కాఫిన్ తయారు చేసేవాడు 2 వారాలకి సిలోరోకి వెళ్ళాడు సార్. విచిత్రంగా ఉంది సార్, ఒక కాఫీన్ చేసే మనిషికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? 2 వారాలు అబ్రాడ్ కూడా వెళ్ళాడు, అది కూడా సిలారోకి. ఒకవేళ సిలారోకి అతను కాఫీన్ చేయడానికి వెళ్ళుంటాడు, ఏ వ్యక్తి అయితే తనకి డబ్బు ఇచ్చాడో ఆ వ్యక్తి కోసం అతను వెళ్ళుంటాడు. అర్థమైందా? సరే, కాఫీన్ తయారు చేసే అతని నెంబరు అడ్రస్ ఇవ్వండి. అటు చూడండి సాలంకి, ఆ అంబులెన్స్ లోనే అర్ణవ్ బాడీని ఈ కాఫీన్ లో పెట్టి తీసుకొచ్చారు. ఇది షార్ట్ కట్ లో వచ్చిన ఆ దారి. ఈ దారిలోనే వాళ్ళు నకిలీ చెక్ పోస్ట్ ఒక దాన్ని ఏర్పాటు చేశారు. నకిలీ చెక్ పోస్ట్ ఇదిగో, ఇదే అక్కడ డ్రైనేజ్ మీద ఉన్న మూత. ఇప్పుడు అంబులెన్స్ వచ్చి దాని మీద ఆగుతుంది చూడండి. అదిగో అలా ఆ డ్రైనేజ్ మూత మీద కరెక్ట్ గా వచ్చి ఆగింది. ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి, ఈ ఫోటోస్ అన్ని నాకెందుకు చూపెడుతున్నారు? ఇవన్నీ నేను నీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే నా మనసులో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ని నివృత్తి చేసుకోవడానికి. అందుకని కాసేపు శాంతంగా విను. బాగా విను. ఇంకొక విషయం నీకు బాగా తెలిసిందే, ఇది కాఫిన్ బేస్ అంటే మూత. అంటే దీనికి పైన 9 బోల్ట్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 బోల్ట్స్ ఉన్నాయి. అవును, ఐన్ బోల్ట్స్. ఇదిగో ఇది ఒక ఎలక్ట్రోమాగ్నెట్. ఇప్పుడు చూడు, ఈ ఎలక్ట్రోమాగ్నెట్ ని నేను ఈ బోల్ట్స్ మీద అదిమినప్పుడు ఈ బేస్ పైకొచ్చేస్తుంది. చూడు ఏమైందో. ఇదిగో ఇదే థియరీ. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో నేను నీకు వివరంగా చెప్తాను చూడు. ఆ అంబులెన్స్ ఆ డ్రైనేజీ మూత పైన కరెక్ట్ గా వచ్చి ఆగిన తర్వాత ఆ డ్రైనేజ్ లోపల నుంచి ఇద్దరు పైకొచ్చారు, అది చందు బాడీతో. వాళ్ళు అలా డ్రైనేజ్ కింద నుంచి వచ్చి వాళ్ళు ఈ ఎలక్ట్రోమాగ్నెట్ ని ఆ అంబులెన్స్ ఫ్లోరింగ్ కి అంటించారు. అప్పుడేమైంది, ఈ ఎలక్ట్రోమాగ్నెట్ వల్ల అంబులెన్స్ ఫ్లోరింగ్ దాంతో కలిసి కాఫిన్ పైభాగం ఈ బేస్ దానిపైనున్న అర్ణవ్ బాడీని అందులో పడుకోబెట్టారు కదా, ఈ 3 కలిసి కిందకు వచ్చేసాయి, అంబులెన్స్ నుంచి విడిగా వచ్చేసాయి. అప్పుడు వాళ్ళు అర్ణవ్ శవాన్ని పక్కన పెట్టి చందు శవాన్ని అందులో పడుకోబెట్టారు. ఆ తరువాత తిరిగి అదే విధంగా ఫ్లోరింగ్తో కలిసి ఈ కాఫిన్ బేస్ని అర్ణవ్ బాడీకి బదులుగా చందు బాడీని 3 కలిపి ఒకటిగా అంబులెన్స్ లోపల ఫిట్ చేసేశారు. జరిగింది ఇదేనా? అంతకుడు చాలా తెలివైన వాడే. అర్ణవ్ చనిపోయిందేమో సిలారోలో, కాని తన శవం దొరికింది ముంబైలోని ఒక డ్రైనేజీలో. అదే కదా విషయం. చెప్పు పంకజ్. సుహాసి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగి టాక్సీలో వెళ్ళిందా? కానీ ఎక్కడికి వెళ్ళింది? సార్, ఆ టాక్సీ వాళ్ళ సువాసిని ఇక్కడే డ్రాప్ చేసి వెళ్ళాడు సార్. సార్ చూడండి ఒక నిమిషం, ఈవిడ పేరు సుహాసినా? అవును సార్. ఈవిడ మీ సొసైటీలోనే ఉంటుందా? ఇదే సొసైటీలో, బంగ్లా నెంబర్ 102లో ఉన్నాను నేను. ఏమన్నారు, 102? అవును సార్. కానీ అతను ఇప్పుడు ఇంట్లో లేడు, వాళ్ళ అన్నయ్య ఉన్నాడు. సుహాసికి అన్న ఉన్నాడా? అన్నయ్య అని ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఒక అతను మాత్రం ఉన్నాడు, అది మాత్రం తెలుసు. సరే, సుహాసి గురించి ఇంకా ఏమైనా తెలుసా? ఆవిడ ఎవరితో ఎక్కువగా తిరగదు, అది మాత్రమే కాదు నెల సగనోజులు మాత్రమే ఊళ్ళో ఉంటారు. మరైతే ఆమె పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? లేదు సార్, ఆవిడకి పిల్లలు ఎవరు లేరు. అయితే మీరు సందేహించింది నిజమే సార్, ఆ బేబీ సుహాసిది కాదు సార్. బంగ్లా నెంబర్ 102 ఎక్కడుంది సార్? మీరు ఇక్కడ నుంచి రైట్ లో వెళ్ళి మెట్లపై నుంచి పైకి ఎక్కండి. అలాగే, థ్యాంక్ యూ. ఎవరది? ఎవరని అడుగుతున్నాను కదా. సుహాసి మీకు పార్సెల్ పంపించారు, తలుపు తెరిచి తీసుకోండి.
పార్సల్ ఏది? కార్ఖానాలో ఉంది. అంబులెన్స్ ని కార్ఖానాలో ఎందుకు ఉంచారో? ఏంటి అంబులెన్సా? అదే ఆ మాయం చేసిన అంబులెన్స్ డ్రైవర్ నువ్వే కదా. మీరు ఏ అంబులెన్స్ గురించి అడుగుతున్నారో నాకు తెలీదు. ముందు మీరెవరో చెప్పండి. సిఐడి. సిఐడి? దగ్గరికి రాకండి, షూట్ చేస్తాను. ఏయ్ చవట దద్దమ్మ, అగ్గాని కింద పడాయి. చెప్పు సార్. నేనేం చేయలేదు సార్, నేను ఏ హత్య చేయలేదు సార్, వదిలేయండి. నేను అంబులెన్స్ ని డ్రైనేజ్ మూత పైకి తీసుకొచ్చి నుంచో పెట్టాను సార్. నేనేం చేయలేదు సార్, చేసిందంతా సుహాసియే సార్. కావాలంటే తన్ని పట్టుకోండి. సుహాసిని మేము పట్టుకున్నాంలే, ఇప్పుడు నువ్వు మాకు ఇచ్చావు కదా. నేనేం చేయలేదు సార్, ఇందులో నా తప్పేం లేదు. దయా వాడికి కాస్త అర్థమయ్యేలా చెప్పు. నువ్వేం చేయలే? లేదు సార్. నేను చెప్పేస్తాను సార్, మొత్తం చెప్పేస్తాను. ఇప్పుడంతా జ్ఞాపకం వచ్చింది కదా. ఫ్రెడీ, నిఖిల్, ఇంట్లో ప్రతి మూల బాగా వెతకండి, ఏ ఒక్కటి వదలకూడదు. నేనే అంబులెన్స్ డ్రైవర్ని సార్. నేను హెచ్ఎం హాస్పిటల్లో పనిచేస్తున్నాను. కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి అడగచ్చు సార్. ఆ రెండు బళ్ళ డ్రైవర్లు, ఆ వార్డ్ బాయ్, దీనిలో వాళ్ళకు కూడా భాగం ఉంది, అవునా కదా? నిజం చెప్పు సార్. చందు నాకు డబ్బులు ఇచ్చి ఒక పని చేయమన్నాడు. మనుషులు లేని రూట్ లో అంబులెన్స్ ని తీసుకురమ్మన్నాడు. ఆ తర్వాత చందు అదృశ్యమయ్యాడు. చందు అదృశ్యమైపోలేదు, చందును చంపేశారు. ఆర్నో బాడీని అందులోంచి బయటకు తీసి చందు బాడీని అందులో పెట్టి కప్పేశారు. ఏంటి, చందుని హత్య చేశారా? అవును, హత్య చేశారు. ఆ హత్యలో నీకు కూడా భాగం ఉంది. లేదు సార్, నాకు సుహాసి డబ్బులు ఇచ్చి ఈ ఇంట్లోనే ఉండమంది. తర్వాత తను చెప్పేంత వరకు నేను ఇక్కడే ఉండాలని కూడా చెప్పింది. సుహాసి ఇంటికి వచ్చింది కదా, ఎక్కడ తను? వచ్చింది సార్, ముంబైలోనే ఉంది. కానీ తను ఎక్కడ ఉందో నాకు నిజంగా తెలియదు సార్. సుహాసికి సంబంధించిన ఇన్ని ఫోటోసా? ఇన్విటేషన్ కార్డా? ఆ రూమ్లో ఇవే దొరికాయి సార్. సార్ ఇటు చూడండి, నాకేం దొరికిందో. సార్, సుహాసి అన్ని గెటప్స్లో ఉన్న ఫోటోస్. తిమారి థియేటర్ గ్రూప్, అనేక మారువేషాల్లో ఉన్న సుహాసి ఫోటోస్. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, తిమారి థియేటర్ గ్రూప్లో సుహాసి అభినేత్రిగా పనిచేస్తోంది అని. సార్ ఇది సేమ్ నాటకం కంపెనీ కదా సార్? చందు గురించి తెలుసుకోవడానికి మన అభిజిత్ వెళ్ళాడు కదా సార్? అవును దయా, అదే తిమారి థియేటర్ గ్రూప్. నీకు గుర్తుందా, ఆ ఫోటోలో ఈ ఇన్విటేషన్లోని పైభాగం స్పష్టంగా ఉంది. తిమారి థియేటర్ గ్రూప్ ఫోటో. అవును సార్, అదే ఇన్విటేషన్ కార్డ్. అవును దయా, వెంటనే అభిజిత్కి ఫోన్ చేసి చెప్పు, ఈ సుహాసి ఈ తిమారి థియేటర్ గ్రూప్లోనే ఉంటుంది అని చెప్పు. తిమారి థియేటర్ గ్రూప్. కేతన్ సార్. చెప్పండి సార్. మీరే కదా కాఫీన్ తయారు చేయడంలో పేరు పొందిన వ్యక్తి? చెప్పండి, మీకు ఏ సైజులో కాఫీన్ కావాలి, ఎవరికి? యాక్చువల్లీ కాఫీని మేము సిలారోక్ పంపించాలి. సిలారోకా? అర్థం కాలేదు సార్. సిలారోక్ మీరు వెళ్ళారు కదా. మీరు అసలు ఏమంటున్నారు సార్? మీరు ఎవరు? సిఐడి. నిజమేంటో చెప్పండి. ఇలా చూడండి కేతన్ సార్, మాకు అన్ని విషయాలు తెలిసాయి. ఒక్కటి వదలకుండా జరిగిందంతా చెప్పారనుకోండి, మీకు మంచిదే. లేదా మా బ్యూరోకి తీసుకెళ్ళామనుకోండి, మీ ఎముకలు ఎరగొట్టామనుకోండి, మీ అంతటి మీరే చెప్తారు. దయచేసి అలా చేయకండి సార్, నేను మీకు నిజం చెప్తాను. కాఫీని తయారు చేయమని నాకు చందునే చెప్పాడు, దాంతో సిలారోకి రమ్మని చెప్పాడు. మీరు ఒంటరిగా వెళ్ళారా లేక చందు కూడా వచ్చాడా? లేదు సార్, నేను ఒంటరిగానే వెళ్ళాను. అక్కడ ఏం జరిగింది? అక్కడ నన్ను ఒక రూమ్లో ఉంచారు సార్. అక్కడ నాకు కొన్ని స్కెచెస్ ఇచ్చారు, దాని ఆధారంగా నేను కాఫీని తయారు చేశాను సార్. పెన్సిల్లో వేసిన స్కెచెసా? దాన్ని మీకు ఎవరిచ్చారు? ఎవరిచ్చేవాళ్ళు కాదు సార్, కొరియర్లో వచ్చేది, అది కూడా సీల్ చేసి. కొరియర్లోనా? ఆ స్కెచెస్ మీ దగ్గర ఉన్నాయా? ఉంది సార్, ఇస్తాను. ఇదిగోండి సార్. హోటల్ డెల్ఫీ, కేఆర్ జంక్షన్. ఇక్కడే కదా సుహాసి స్టే చేశారు. సుహాసి, సుహాసిని కలుసుకునే సమయం వచ్చింది. నువ్వెక్కడున్నావు? నన్ను ఎందుకు ఇక్కడికి పిలిచావు? అసలు నీకేం కావాలి? ఆ సిఐడి మా ఇంటి వరకు వచ్చారని నీకు తెలుసు కదా. ఎక్కడున్నావు నువ్వు? బయటికి రా. నువ్వే కదా
నువ్వక్కడ నిజంగానే డైనమైట్ ని. హే సుహాసి, మై గాడ్. సరే మణి, కడుపులో పొడిచారు సార్. ఎవరు ఇలా చేశారు? ఎవరు చెప్పండి. వాడు వాడు ఎవరు ఎవరు అతను? డైనమైట్. డైనమైటా? ఎక్కడ ఎక్కడుంది? మీరందరూ సుహాసి సార్ బతికే ఉన్నారు, శ్వాస ఉంది. మనల్ని చూసి బి అని చెప్పారు సార్. ఒకవేళ బ్యూరోలో పెట్టారేమో. మై గాడ్ అయ్యుండొచ్చు. త్వరగా ఈమె హాస్పిటల్కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేయండి సార్. ఏసీపీ సార్కి టీం మొత్తానికి ఇన్ఫామ్ చేయండి బ్యూరోలో డైనమైట్ ఉందని. హలో సార్. బాంబా మై గాడ్ జాయ్, నువ్వా? నువ్వు ఈ బాంబు పెట్టింది? అది బ్యూరోలో. అవును నేనే. ఇక్కడ చుట్టూ డైనమైట్ ని ఫిక్స్ చేశాను. అరగంటలో ఈ బ్యూరో మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. నీకేమన్నా మతిపోయిందా? ఇద్దరు సోల్జర్స్ ని చంపి ఈ బ్యూరో లోపల బాంబు ఫిక్స్ చేస్తావా? అది డైనమైట్. మీరెవరు నన్ను ఏమి చేయలేరు. వెళ్ళి పడుకోండి. హలో బాంబు స్క్వాడ్, ఏసీపీ ప్రజ్మన్ హియర్. సిఐడి బ్యూరోలో ఎవరో డైనమైట్ ని పెట్టారు. ఇంకో అరగంటలో ఇది పేలబోతోంది. త్వరగా రండి. యా పంకజ్, త్వరగా పని, త్వరగా పని. సరే, నేను సార్కి ఫోన్ చేస్తాను. కారు వేగంగా పోనివ్వు, స్పీడ్గా. వాడికి మతిపోయినట్టుగా ఉంది. ఎలా డ్రైవ్ చేస్తున్నాడు చూసావా? ఇలాగే వెళ్ళాడంటే చచ్చిపోతాడు. వాడితో పాటు మనల్ని చంపేస్తాడు. వాడు మన దగ్గర నుంచి తప్పించుకోకూడదు. మా బీరోలోనే బాంబు పెడతావా? నీ ఆటలు ముగిసాయి జాయ్. నువ్వు పెట్టిన డైనమైట్ ని డిఫ్యూజ్ చేశాం. నువ్వు అంత సులభం అనుకున్నావా? అర్ణవ్ను చంపి డైనమైట్ అందులో పెట్టి తీసుకువస్తే ఎవరికి తెలియదనుకున్నావా? ఏంటి, నీ పాపాలన్నీ బయటపడ్డాయి. నువ్వు అర్ణవ్ని చందుని చంపేశావు, అంతేకాదు సుహాసిని చంపడానికి ప్రయత్నించావు కూడా. డ్రామా కంపెనీలో పనిచేస్తున్నట్టు డ్రామాలు ఆడుతున్నావు, కానీ నువ్వు చేసే పని ఆయుధాలు సప్లై, ఇతరులను చంపడానికి. సార్, నాకు చంపడం రాదు సార్. మరి ఎందుకని అర్ణవ్ను చంపావు? అర్ణవ్ మా మనిషే సార్, కానీ తను ఈ పని చేయనని చెప్పాడు సార్, అందుకే తనని చంపేశాం. మరి చందు, చందుని ఎందుకు చంపావు? అర్ణవ్ కడుపులో ఉన్న డైనమైట్ ని బయటికి తీయాలి. అక్కడ ఆ కాఫీన్లో వేరే ఎవరినైనా ఉంచాలి కదా సార్, అందుకే చందుని చంపేశాం. ఎంత దారుణమైన పని చేశావు. ఒక హత్య నుంచి బయటపడడానికి మరొక హత్య చేశావు, ఇప్పుడు ఇలా దొరికిపోయావు.